నన్ను అడిగారు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి. నేను అడుగుతున్నా ఈ ప్రజల కోసం వచ్చాను, మీకోసరం నేను రాలేదు. ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటని మాట్లాడాడు. నేను అడుగుతున్నా తెలుగుదేశం లేకపోతే మీరెక్కడున్నారు, మీ రాజకీయ భవిష్యత్ ఎక్కడుంది చెప్పమని. ఆ రోజు ఎన్టీఆర్ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారు కాబట్టి కేసీఆర్ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడయ్యారు. అందుకనే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇలాంటి అహంభావంతో మాట్లాడే వ్యక్తులకి మనం అందరూ ఇంటికి పంపించాలి. ఇంకో మాట అడిగాడు, మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్ని తిట్లు తిట్టారో అని తిట్టుతున్నాడు. ఎందుకు తిడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు తమ్ముళ్ళు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నన్నే కాదు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇస్తే వాళ్ళు తిట్టాడు. ఇంకో పక్క అందరి నాయకులను తిట్టేదని మొదలుపెట్టారు. ప్రజల పైన కోపడుతున్నాడు, అస్త్రాలను పెరిగింది, ఓటు పోతామని భయపడ్డారు. మీరు చూస్తే ఆయన మీటింగ్ పెడితే ఎవరు ప్రజలు రాలేదు. మనం మీటింగ్ పెడితే స్వచ్ఛందంగా ప్రజానీకం ఒక సముద్రంగా వస్తున్నారు. దీనికి కారణం ప్రజల్లో ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరి ఉండే నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయన పెద్ద నియంత సీనియర్ మోడీ, ఇక్కడ జూనియర్ మోడీ కేసీఆర్. ఇద్దరు నియంతలు, నియంతలకి ప్రజాస్వామ్యంలో చోటు లేదు. అందుకే అడుగుతున్నా ఇద్దరు లాలోచిపడ్డారు, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, నాటకాలు ఆడుతున్నారు. కేసీఆర్ పరిస్థితి చూస్తే పగటి పూట ఎంఐఎంతో ఉంటా స్నేహం, రాత్రి పూట బీజేపీతో స్నేహం చేస్తాడు. ఈరోజు దేశంలో అసహనం పెరిగింది, రాజ్యాంగబద్ధమైనటువంటి సమస్యలన్నీ నిర్వీర్యమైపోయాయి, ప్రజాస్వామ్యం అపాసమైంది. ఈరోజు డిమానిటైజేషన్ తీసుకొచ్చారు. నేను అడుగుతున్నా మీకేమన్నా ఉపయోగపడిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏటీఎంలో డబ్బులు ఉన్నాయని అడుగుతున్నా. ధరలు పెరిగాయి, రూపాయిలు పడిపోయింది, అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం ఎవరి మాట వినే పరిస్థితి లేదు, అందరిపైన దాడులు చేసే పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణలో చూశారు వాళ్ళకు ఓట్లు రాలేవు, సీట్లు రావు. కానీ హెలికాప్టర్లు చూస్తే చక్కర్లు కొట్టే పరిస్థితికి వచ్చారు మొత్తం తెలంగాణ అంతా. అది వాళ్ళ బలం, హెలికాప్టర్ల బలం తప్ప ప్రజా బలం లేని పార్టీ ఈ బీజేపీ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జాతీయ స్థాయిలో రెండే కూటములు ఉన్నాయి, ఒకటి నరేంద్ర మోడీ, ఆయనకు వ్యతిరేకమైన కూటమి మేమందరం కలిసి. నేను అడుగుతున్న కేసీఆర్ని మీరు ఎక్కడున్నారని, నేను అడుగుతున్న ఎంఐఎంని మీరు ఎవరికి సహకరిస్తున్నారని. రేపు రాబోయే రోజుల్లో ఎంఐఎం కొట్టేసిన కేసీఆర్ కొట్టేసిన అది మోడీకి ఓటేసి అవుతుంది. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశ రాజకీయాల్లో ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి లేని రాజకీయాలు మీరు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం విభజన తర్వాత ఒక సంపన్న రాష్ట్రం, ఈరోజు మీరు చూస్తే సంపన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన గణుడు మన కేసీఆర్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరు ఆలోచించుకోవాలి, ఈరోజు హైదరాబాద్ ఒక బంగారు గుడ్డి పెట్టే బాధ్యతలు, ఈరోజు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి చేశాం. నన్ను అంటున్నాడు మీరేం చేశారని. నేను మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారిని అభినందిస్తున్నా. ఇప్పుడు కాదు, 2004లో నేను ఓడిపోయినప్పుడే చెప్పాను హైదరాబాద్ అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు చేశారని. ఆ రోజుల్లో నేను చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ గారిని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నాను, మేము ఇద్దరం కలిసి హైటెక్ సిటీ కట్టాం, సైబరాబాద్ నగరాన్ని కట్టాం, ఎయిర్పోర్ట్
నిర్మాణం చేశాం, ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేశాం, కృష్ణా నీళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చాం. కేసీఆర్ గారు మీరేమైనా చేశారా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు మీకు తెలుసా ఆయన ఏం చేశారు? ఫామ్ హౌస్ కట్టారు. అవునా కాదా? ఒక ఫామ్ హౌస్ కట్టాడు 12వ తారీఖున 11వ తారీఖున అయిపోతే నేరుగా ఫామ్ హౌస్ పోయి రెస్ట్ తీసుకుంటాడు. నేను మిమ్మల్ని కోరేది టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి, చేస్తామని గట్టిగా చెప్పండి. మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరగలేదు. మిషన్ భగీరథ పైపులు మాత్రం ఉన్నాయి, నీళ్లు మాత్రం రాలేదు. డబ్బులు అయిపోయినాయి, డబ్బులు ఇచ్చారు, నీళ్లు మాత్రం రాలేదు. ఏ మాట చెప్పారు? ఒకవేళ నీళ్లు లేకపోతే ఇంటింటికి కొళ్ళాయిలో నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓటు అడగను అని చెప్పారు. ఎందుకు అడుగుతున్నారని అడుగుతున్నా. ప్రజలంతా మాయకులు కాదు. నేను అడుగుతున్నా మీ గ్రామానికి భగీరథ వల్ల లాభం వచ్చిందా తమ్ముడు అడుగుతున్నా. ఒక మాట చెప్పాడు, ఎంఐఎం గాని టీఆర్ఎస్ క్లోజ్ గా లేకపోతే వీళ్ళు బీజేపీకి వెళ్ళిపోతారు కాబట్టి మేము క్లోజ్ గా ఉన్నామని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే మీకు బీజేపీతో సంబంధం ఉన్నాయని మీ స్నేహితుడే అక్బరుద్దీన్ చెప్పే పరిస్థితికి వచ్చారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మంత్రులు ఉన్నారు, మహిళా మంత్రి లేరు, షెడ్యూల్ కులాల మంత్రి లేడు. ఇవన్నీ మీరు చూసినప్పుడు ఇంకో పక్క వీళ్ళు ఎంచో పైన హేట్రెడ్ క్యాంపెయిన్ తో ముందుకు పోతున్నారు. తమ్ముళ్ళు నేను ఎన్నోసార్లు చెప్పాను, తెలుగు జాతి కలుసుందాం, రెండు రాష్ట్రాలు కలుసుందాం, ఈ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుందాం. మన మధ్య విద్యార్థులని చాలా స్పష్టంగా చెప్పాను. కానీ నరేంద్ర మోడీ గారు రెండు రాష్ట్రాల మీద చిచ్చు పెట్టాలని లేనిపోయిన విషయాలు చెప్తే కేసీఆర్ పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, నీళ్ళ విషయం. ఈరోజు సముద్రంలోకి గోదావరి నీళ్లు 2500 టీఎంసీ నీళ్ళు వెళ్తున్నాయి, కృష్ణాలో నీళ్లు తక్కువ వస్తున్నాయి. రెండు రాష్ట్రాలు కలిసి నీటి సమస్య సమర్థవంతంగా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకో పక్క నేను ఇక్కడ పెత్తనం చేస్తానని మాట్లాడారు. నేను పెత్తనం చేయడానికి రాలేదు, మీకు సహకరించడానికి వచ్చాను. ఇక్కడ కాబోయేది కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవుతున్నాడని మరొకసారి సభ దృష్టి తీసుకొస్తున్నా. నేను అడ్డుబండాలని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నారు. తమ్మళ్ళు నేను అడ్డపడ్డానని మిమ్మల్ని అడుగుతున్నా. దళితులకు 3 ఎకరాలు ఇస్తానన్నారు, అడ్డపడ్డానని అడుగుతున్నా. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే నేను అడ్డం వచ్చానని అడుగుతున్నా. డబల్ బెడ్రూమ్ కడతా అంటే నేను వద్దనన్నా, అడ్డపడ్డానని అడుగుతున్నా. మహిళలకు మంత్రి పదవి ఇస్తానన్నా, డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామన్నా, సచివాలయాన్ని కట్టాలంటే నేను అడ్డుపడలేదు చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. ముస్లింలకి 12% రిజర్వేషన్లు ఇస్తానా, ప్రాణహిత చేవేళ్ల జాతీయ హోదా లేకపోతే ప్రస్తుతండి దేవవాదుల జాతీయ హోదా ఇస్తానా. మనం అడ్డం పడలేదు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానంటే కూడా అడ్డుపడలేదు. నేను ఒక విషయం చెప్పా మీ అందరికీ, కాంగ్రెస్ హయాంలో విభజన చట్టంలో బయ్యార స్టీల్ ప్లాంట్ పెట్టారు, వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టారు, ఇంకొక ట్రైబల్ యూనివర్సిటీ పెట్టారు, హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టారు, ఐటీఐఆర్ పెట్టారు. ఎందుకు సాధించలేదని నేను అడుగుతున్నా, ఎందుకు కేంద్రాన్ని అడగలేదని నేను అడుగుతున్నా. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకుని రేపు జరిగే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయింది, అన్ని రంగాలలో ఫెయిల్ అయింది. ఈరోజు మళ్ళీ గాడి తప్పిన పరిపాలన గాటిలో పెట్టే శక్తి ప్రజాకూటమికే ఉంది. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రజాకూటమి గెలిపించుకుంటాం, అభివృద్ధి
అభివృద్ధి సాధిస్తామని చెప్పాల్సి కోరుకుంటూ నేను మిమ్మల్ని అడుగుతున్నా, జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంకా గట్టిగా కేసీఆర్ కి రెప్పడాలి. ఆయన మాట్లాడారు తెలంగాణ విషయమే మాట్లాడతాడు, ఆయనకంటే మనకి ఎక్కువ కమిట్మెంట్ ఉంది, తెలంగాణ అభివృద్ధి కావాలి. ఆయన మాటల్లో మంది చేస్తల్లో జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ మీ ఓటు ఎవరికంటే హస్తం గుర్తు. ఇక్కడ ప్రజాకూటమి అభ్యర్థి పద్మారెడ్డి గారు చేయి గుర్తు పోటీ చేస్తున్నారు. అందరూ కూడా తమలో మీ ఓటు గట్టిగా మనందరూ. ఇక్కడుండే కాంగ్రెస్ కార్యకర్తల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని, అదే మాదిరిగా కోదండరామ్ గారి కార్యకర్తల్ని, సిపిఐ కార్యకర్తలు వస్తున్న ఈ ఎన్నికలు అయిపోయే వరకు నిద్రపోకుండా పనిచేసి అఖండ మెజారిటీతో మన అభ్యర్థులు గెలిపించుకోవాల్సిందిగా మరొకసారి ప్రతిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.